రాష్ట్రంలో దరఖాస్తుల కిక్కు మామూలుగా లేదు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు వస్తున్న దరఖాస్తులు 50,000 మార్కుకు చేరుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. రాష్ట్ర ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో 2023-25 సంవత్సరానికి గాను అధికారులు టెండర్లు పిలవగా ఇప్పటికే 42,000 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు 2,00,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల ద్వారానే ఇప్పటికీ 840 కోట్లు ఖజానాలో జమ అయింది. ఇది ఇలా ఉంటే గత ఏడాది అంటే 2021-23 సంవత్సరంలో 37,500 దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు వచ్చిన ఆదాయం 750 కోట్లు. అయితే ఈ ఏడాది ఇంకా 18వ తేదీ వరకు గడువు ఉండడంతో 50,000 మార్కును దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాకు తగ్గట్టుగానే చివరి 2 రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది. గతంలో కూడా చివరి 2 రోజుల్లోనే కీలకంగా మారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని అధికారుల రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎక్కువగా మద్యం టెండర్లలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మార్కెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో వారి మద్యం షాపుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2,620 వైన్ షాపులకు ఈ నెల 21వ తేదీన ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రాలు తీయనున్నారు. కాగా ఈ ఏడాది 50,000 దరఖాస్తులు కనుక వస్తే ప్రభుత్వానికి కేవలం దరఖాస్తుల ఫీజుల ద్వారానే 1,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్సైజ్ అధికారులు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.